మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బతుకమ్మ చీరల పంపిణీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి మల్లి దశ తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమాన్ని తగినట్టు ఏర్పాటు చేయనట్లు సభా వేదికపై ప్రకటించడంతో తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మెట్రో ఉదయంతో మాట్లాడుతూ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తామన్న హామీని నేడు నెరవేర్చి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు విలువను ఇస్తున్న తెరాస పార్టీలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాడని రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటుపడతానని భరోసా కల్పిస్తూ హామీ ఇవ్వడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఇందుకుగాను మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ తెరాస పార్టీ అధ్యక్షులు కొండల ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారులు పిన్నోజు సుధాకర్చారి, జిట్ట శ్రీనివాసరెడ్డి, అల్లూరు రాజశేఖర్, తెరాస పార్టీ అధికారి ప్రతినిధి కూటికంటి వెంకటేష్, ఆనంద్, ప్రకాష్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మనకు సీనియర్ తెలంగాణ ఉద్యమకారులైనటువంటి సుధాకర్ చారితో మనం ఉన్నాం. సుధాకర్ చారి గారు చెప్పండి, ఇవాళ మంత్రి గారు మీకు ప్రత్యేకమైన హామీ ఇచ్చారు, ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? ముందుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గారికి నాతో ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జవహర్ నగర్ ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రతి ఒక్క నాయకునికి అవకాశం ఇచ్చిన ఈ కమిటీలో, మరి అదేవిధంగా ఏ విషయంలో అండదండలుగా ఉంటానని చెప్పి మల్లారెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు ఇక ముందు ఏ ప్రోగ్రామ్ అయినా ఏ పార్టీ ఏ నిర్ణయించినా ఉద్యమకారులం అందరం కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరోసారి మంత్రి మల్లారెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. అలాగే జిట్ట శ్రీనివాస రెడ్డి గారితో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించుడు జవహర్ నగర్ నుంచి చెప్పండి జిట్ట శ్రీనివాస గారు. చెప్పండి. ముందుగా మినిస్టర్ మల్లారెడ్డి సార్ గారికి నాకు వర్కింగ్ మల్లారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మా బతుకమ్మ చీరల పంపిణీకి వచ్చినటువంటి మల్లారెడ్డి సార్, మినిస్టర్ మల్లారెడ్డి సార్ గారు మాకు కూడా ఒక ఉద్యమకారులు అని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే గతంలో ఎంతో మంది వచ్చిపోయారు, ఉద్యమకారులను పట్టించుకునే రోజు కూడా కొంతమంది లేకుండా ఈ రోజు ఎప్పుడైతే మల్లారెడ్డి సార్ వచ్చిండో ఆ రోజు ఉద్యమకారులు ఎక్కడున్నారయా తీసుకురాని అని చెప్పేసి మేము అందరం ఒకసారి కలవడం జరిగింది. కలిసిన తర్వాత మీ ఉద్యమకారులందరికీ నా వంతు సాయం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా మీ ఉద్యమకారులు అందరికీ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేగా ఈ రోజు కూడా అదే మాట ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి చేయడం జరిగింది. దానికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమకారుల తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే ఈ రోజు నుంచే కాదు, ఎప్పుడైనా సరే టీఆర్ఎస్ పార్టీనే గాని ఎవరినైనా విమర్శించినట్టయితే అయితే మీ ఉద్యమకారులం తెలంగాణ రావడం కోసం ఎట్లాగైతే కొట్లాట చేసినామో, ఎట్లాగైతే మేము ఉద్యమం చేసినామో అదే విధిగా కూడా కేసీఆర్ గారిని, మల్లారెడ్డి సార్ గారిని ఎవరన్నా ఒక మాట అంటే కూడా మీ మూగం కూడా అని చెప్పేసి చెప్తున్నాము. ఈ విధంగా ప్రతి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా జవహర్ నగర్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.